नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति इवाल मन तोटी बीजेवाईएम स्पोक पर्सन भार्गवि कल्याण गारु उन्नारु वेलकम चेद्दाम नमस्ते अंडी ఎట్లా ఉన్నారండి? మస్తున్నాం. చాలా రోజులు ఉన్నారు క్రాంతి గారు. బాగున్నానండి. ఫుల్ బిజీ అయిపోయారు ఇంటర్వ్యూస్ తో. ఏదో నడుస్తా ఉన్నానండి. ఓకే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. దీంట్లో కొన్ని ప్రశ్నలు అడగడం మీరు సమాధానం చెప్పగలరు అనుకొని చెప్పేసి ఇంటర్వ్యూ. ఏది అడిగినా కూడా సమాధానం చెప్పగలుగుతారా? ప్రయత్నం చేస్తానండి. ప్రయత్నంలో విఫలమైతే సఫలం అనేది ఏమి ఉండదండి. ఎవరి మేధాశక్తికి ఎంత తోస్తే అంత మాత్రమే చెప్పగలుగుతారు. కూర్చోబెట్టి ఏరోసైన్స్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చెప్పను. రైట్, అంతంత మేధాశక్తి ఉన్న పర్సన్స్ అన్నిటికీ పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వగలుగుతారా? అదే చెప్తున్నా, మీరు అడిగే ప్రశ్నలు బట్టి నేను దాంట్లో నేను ఎంతవరకు నైపుణ్యం ఉందో దాన్ని బట్టి నాకున్న జ్ఞానం పరిజ్ఞానం బట్టి నేను మాట్లాడగలుగుతాను. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మాన్ని డిఫైన్ చేయడానికి మీరు అన్నారు కదా ఇందాక నా మేధాశక్తి కాదు కదా, ఎవరి మేధాశక్తి సరితూగదు. ఎందుకంటే సనాతన ధర్మము ఇట్ ఈస్ ఇన్ఫైనైట్, దానికి ఒక ఆది అంతు అనేది లేకుండా ఉన్నది సనాతన ధర్మం. అంటే మీకు సనాతన ధర్మం అంటే తెలుసా తెలియదా? ఆ ధర్మం కోసం కొట్లాడుతున్న వాళ్ళము, ఆ ధర్మ పరిరక్షణ కోసం కొట్లాడుతున్నాము. మాకు సనాతన ధర్మం తెలియదు అంటే అది నవ్వొచ్చే విషయం. అంటే తెలుసు అనే అంటున్నారు, ఎంతవరకు తెలుసు అనేది కూడా క్వశ్చన్. సరే, సనాతన ధర్మం ఒక సముద్రం లాంటిది అయితే మహామేధావులకే దాంట్లో నీటి బిందువు అంత మాత్రమే తెలుసు. ఆ నీటి బిందువులో అందులో చాలా తక్కువ పార్ట్ మాత్రమే భార్గవ కళ్యాణికి తెలుసు. సరే, సనాతన ధర్మం గురించి భార్గవ కళ్యాణికి ఏం తెలుసు అది చెప్పరా ఒకసారి. సనాతన ధర్మం గురించి ఏం చెప్పాలండి కొత్తగా? అది మన జీవన శైలి. అది కేవలము అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఉన్న ఏమంటారు, వాట్ యు కాల్ ద వెరీ మైన్యూట్ థింగ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని, ద సెల్ డిఎన్ఏ అని మాట్లాడతాను చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి అంశం కూడా, అంటే పుట్టుకకు ముందు చావు తర్వాత అంశాల మీద కూడా మాట్లాడింది సనాతన ధర్మం. మనం పుట్టుక నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ మన జీవన ప్రయాణం ఎలా ఉంటుంది, అదంతా తర్వాత మన చావు తర్వాత కూడా ఎలా ఉంటుంది, మనం బతికున్నంత కాలం వివిధ జీవులకి వివిధ రకాలుగా ధర్మం అనేది ఉంటూ ఉంటుందండి. సో దాని ప్రకారంగా వెళ్తూ, అంటే ఇట్స్ లైక్ అ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఇన్ దిస్ వరల్డ్. సింపుల్ డెఫినేషన్ ఇది. ఓకే, కాకపోతే కొంతమందికి సనాతన ధర్మం అంటే అసలు తెలియకుండానే విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు అని అంటే ఏమంటారు మీరు? ఇది సమాజంలో ఒక రకమైన, అంటే మీరు అన్నట్టే తెలియకుండా కూడా ఒక విస్ఫోటనం స్టార్ట్ అయిందండి, తెలియకుండా ఒక వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఏంటంటే సనాతన ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడటము, హిందుత్వానికి అగెన్స్ట్గా మాట్లాడటము, ఇదంతా ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఈ కాలంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన స్టేట్లో ఉన్న పొలిటికల్ సినారియోని అబ్జర్వ్ చేయండి, ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ డేట్లు తీసుకొని ఇంటర్వ్యూలు తీసుకునే జమానా వచ్చింది. కానీ అదే సనాతన ధర్మం అంటే ఇతర ధర్మాల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ తలనరికి రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంది. ఇక్కడ సమస్య అంతా ఎక్కడ పుట్టుకొని వచ్చింది అని అంటే, సనాతన ధర్మాన్ని ఏమైనా అంటే వాణ్ణి ఎవడు ఏం చెయ్యలేడు అనే ఒక ధైర్యం వాడుకున్నాడు. ఈ ఒక్క వైఫల్యం వల్లనే ఈ సనాతన ధర్మాన్ని అంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు కూడా ఇంకా కన్ను కూడా తెరవని స్థితిలో ఉన్నప్పుడు మన దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏంటో నేర్పింది, ధర్మం అంటే ఏంటో నేర్పింది, వేదాలు పురాణాల రూపంలో ఎంతో తెలియని ఒక నాలెడ్జ్ని ఇక్కడ మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే ఈరోజు ఇదే సనాతన ధర్మాన్ని ఈ గడ్డ మీదకి వచ్చి ఆనాడు బ్రిటిషర్స్, ముగల్స్ బ్రిటిషర్స్ తర్వాత కాంగ్రెస్ కించపరిచింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి మేధావులను చెప్పుకొని తిరిగే పొలిటీషియన్స్ ఈ సనాతన ధర్మాన్ని తిట్టడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయి వాడిని ఏం చెయ్యలేము అనే కోణంలోకి వచ్చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఎవరు సమర్థించరండి. స్టాలిన్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఎవరు కూడా సమర్థించరు. సనాతన ధర్మాన్ని చెప్పండి, సనాతన ధర్మాన్ని పాటించే ఎవ్వరు కూడా. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు చేసిన స్టేట్మెంట్ ఎలా ఉంది అంటే, ధర్మంలో అంటే సనాతన ధర్మంలో ఇది ఒక తప్పిదం ఉంది, దీనివల్ల సమాజానికి చేటు ఉంది కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనే కోణంలో మాట్లాడుంటే ఈ టైంలో హిందువులందరూ ఏకమై దీని మీద ఒక చర్చ నడిచేది. కానీ 80 కోట్ల జనాభా ఉన్న హిందూ సమాజాన్ని మొత్తాన్ని కూడా
వాళ్ళ నమ్మకాలని విశ్వాసాలని మొత్తాన్ని కూడా ఈ ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలని సైతం ఈ భూమి మీద ఒగ్గితే ఆ రక్తపు బిందువులతో ఈరోజు భరతమాత నుదుట తిలకం పెట్టుకొని ఉందండి. అలాంటి ఈ భూమి మీద సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని మాటలు స్టాలిన్ అంటున్నాడు అంటే ఇది ఒక్క స్టాలిన్ అంటున్న మాట కాదండి, అతను మాట్లాడిన మాట ఇరాడిగేషన్ ఆఫ్ సనాతన ధర్మ అనే ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడింది. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉదయనిధి స్టాలిన్ తో ఒక్కడితో వచ్చింది కాదండి. అతను మాట్లాడిన కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ మోటివే ఇరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మ. చెప్పిండా మొత్తం సనాతన చెప్పిండా అది ఒక కాన్ఫరెన్స్ అండి. క్లియర్లీ దానికి ఒక 1500 మంది కమిటీ ఉంది సనాతన ధర్మానికి. అక్కడ కూర్చున్న వాడే సాక్షాత్తు ఈ ఎండోర్మెంట్ కి సంబంధించిన మినిస్టర్. తమిళనాడులో ఉన్న 12,000 గుళ్ళు దానికి సంబంధించిన ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్. దాదాపు ఈ దేశంలో భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 7,000 కోట్లకు పైగా టెంపుల్స్ ద్వారా వచ్చిన ఫండ్ తో గవర్నమెంట్ నడుస్తోందండి. ఆ గవర్నమెంట్ ని రన్ చేసే ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అది గుళ్ళ నుంచి వస్తున్నాయి. అలాంటి ఒక మినిస్టర్ వెళ్ళి ఇరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మ అనే కాన్ఫరెన్స్ వెళ్ళి కూర్చోడం ఇంకా సిగ్గుచేటు. ఇది ఒక్క ఉదయనిధి స్టాలిన్ తో వచ్చిన వైరస్ కాదండి. ఇది ఆ ఒక్క వ్యక్తితో పుట్టిన వైరస్ కాదు. ఇది పాకుతోంది, ఇది విస్తరిస్తోంది. కేవలం సనాతన ధర్మం యొక్క గొప్పతనము ఈ తరానికి తెలియకపోవడం వల్ల ఈ ధర్మం కోసం ఎంతమంది కొట్లాడారు, ఎంతమంది వాళ్ళ ప్రాణాలని భారతదేశం కోసం ఒడ్డారు అని తెలియకపోవడం వల్ల ఈ తరంలో వాళ్ళకి ఉదయనిధి స్టాలిన్ చేసిన ఎందుకండి. మొన్న జవాన్ సినిమాని మేము బ్యాన్ జవాన్ అని పెడితే దానికి సంబంధించి యువత అంతా ఓ జవాన్ని ఎట్లా, మేము షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మేము జవాన్ని మీరు ఎట్లా ఆపేస్తారు అది ఇదని ఒక మూవీ కోసం 3 గంటల సినిమా కోసము యువత కొట్లాడడానికి రోడ్ల మీదకి వస్తున్నారే. అదే నీ పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి యుగ యుగాలుగా వస్తున్న సనాతన ధర్మం గురించి వాళ్ళకి విలువ తెలీదు. సనాతన ధర్మము ఈ భారతదేశంలో ఉంటేనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత బాగుంటాయన్న విషయం కూడా ఈ తరానికి తెలియదు. అందుకే హిందూ ధర్మాన్ని ఎవడేమన్నా కూడా వాడికి వచ్చే ఒకటే ఒక ఆలోచన నన్ను ఎవడు ఏం పీకలేడు అనేసి ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ వైరస్ తో పోల్చాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంకొక వ్యక్తి దీన్ని వాట్ యు కాల్ ఎయిడ్స్ తో పోల్చాడు, కుష్టి వ్యాధితో పోల్చారు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది. వీళ్ళందరినీ ఎందుకు పోషిస్తోంది భారతదేశము? ఈ సనాతన ధర్మం పుట్టిన ఈ గడ్డ మీద, ఈ పుణ్యభూమి మీద ఎక్కడైతే ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి, లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, వసుదైక కుటుంబం గురించి మాట్లాడుతున్న ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఈ రోజు ఇంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారంటే దానికి మెయిన్ కారణం ఏంటి అంటే భయం లేకపోవడము. 80 కోట్ల మందిని ఒక ఈ మొత్తాన్ని అంత ముందిస్తామన్నా కూడా కనీసము ఎంతమంది స్పందించారు? అదే ఒక ముస్లిం గాని, సంబంధించి గాని, క్రైస్తవుల్ని గాని, ఇతర ఏ మతాలకి సంబంధించి గాని మీరు ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఎందుకండి? వాస్తవాలు, ఖురాన్ లో ఉన్న వాస్తవాలు మాట్లాడినందుకు మీరు తీసుకొని జైల్లో పెడితే 3-4 నెలల పాటు జైల్లో ఉండరు. ఇదే సనాతన ధర్మాన్ని ఈ భారతదేశం రామ్ కే భరోసా పే చెలేగా అని చెప్పి నినాదాలు ఇచ్చే మనం, మన పూర్వీకులు నడిపిన ఈ సనాతన ధర్మాన్ని ఈ గడ్డ మీద ఎవడో వచ్చి స్టాండప్ కమెడియన్ కామెడీ అని పేరు పెట్టుకొని ఈరోజు ఫారూక్ గాడు ఆ వెద వచ్చి రాముణ్ణి, సీతమ్మ దేవిని అందరినీ అవమానిస్తుంటే ఈరోజు సమాజం చూస్తూ ఊరుకుంది. దీన్ని ప్రశ్నించిన రాజాబాయి మీద పీడియాక్లేసి ఈరోజు జైలుకు తరలించడం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని ఎవడైనా అంటే వాడు విచ్చలు విడిగా తిరగలుగుతున్నాడు, స్టూడియోలకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేయగలుగుతున్నాడు. కానీ అదే ఇతర మతస్థులు ఎవరైనా మీరు అనే ప్రయత్నం చేస్తుంటే గనక వాళ్ళందరినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద హర్ష పరిస్థితి ఏమైందండి? కర్ణాటకలో హిజాబ్ రోజు జరిగినప్పుడు ఆ బజరంగల యాక్టివిస్ట్ అయిన హర్షాన్ని పట్టుకొని వచ్చి అర్ధరాత్రి చంపి రోడ్డు మీద పడేస్తే ఇప్పటిదాకా చంపిన వాళ్ళ దాఖలు ఇన్వెస్టిగేషన్. ఈ సెక్యులర్ ఇండియా డెమోక్రటీ
ఆటోమేటిక్ ఇండియా అని మాట్లాడే ఈ భారతదేశం మీద సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టాలు రూపొందిస్తే మాత్రమే ఈ రోజు సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపించడానికి ఇలాంటి లుచ్చన కొడుగులు ఎవ్వరికి కూడా దమ్ము రాదు ధైర్యం చేయరు అదే ఇతర మతస్థులు మునావర్ ఫారూక్ గాడి వాడి మీద మాట్లాడినందుకు రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ లో రెండు రోజులు అల్లర్లు సృష్టించారు అదే సీతమ్మ వారిని మాట్లాడిన మునావర్ ఫారూక్ గారిని మాట్లాడినందుకు అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేసినందుకు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న రాజబాయిని పీడియాక్టేషన్ లోపల పెట్టారు ఈ చట్టాలు మేము ఏమని మాట్లాడాలి 80 కోట్ల మంది హిందువులు ఈ భారతదేశంలో సనాతన ధర్మం పుట్టిన ఈ గడ్డ మీద ఈ రోజు సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపిస్తున్నారంటే హిందువుల ఐక్యమత్య లేకపోవడమే కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారుతున్న ఈ హిందువులు మాత్రమే ఎందుకండి హిజాబ్ రోజు జరిగినప్పుడు కవిత స్పందించింది నేను బొట్టు పెట్టుకుంటా వాళ్ళు బుర్కా వేసుకుంటారు మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము ఏం వేసుకోవాలని చెప్పేసి నూపుర్ శర్మ గారు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా కేటీఆర్ స్పందించారు హరీష్ రావు స్పందించారు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ స్పందించాయి ఈ రోజు అదే సనాతన ధర్మాన్ని మొత్తం నిర్మూలిస్తాము కూకడి వేలతో పగిలిస్తాము అంటే ఏ ఒక్క నా కొడుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఓట్లు వేయించుకున్నాడు ఈ రోజు రజాకార్లని నిజాంని రాజని కీర్తిస్తున్నాడు ఏమని మాట్లాడాలి ఈ రోజు హిందూ ఆడవాళ్ళని వివస్త్రం చేసి బతుకమ్మ ఆడిచ్చాడే బతుకమ్మ అంట కదా బతుకమ్మ తీసుకొచ్చిందే కవితక్క అని చెప్పారు కదా ఆవిడ రోల్ మోడల్ కదా ఆవిడ సెలబ్రిటీ కదా మరి అలాంటి బతుకమ్మని గుడ్డలు ఊడదీసి ఆడిస్తే బతుకమ్మని అలాంటి రాజుని హీజ్ అ గ్రేట్ కింగ్ హీజ్ మై ఇన్స్పిరేషన్ అని మాట్లాడే నిజాం మాట్లాడిన కేసీఆర్ ని ఏమనాలి ఆపే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని నిర్మూలించే ప్రయత్నం ఇప్పుడు కాదు బ్రిటిషర్స్ ఇన్వేట్ చేసిన పని జరిగింది కాంగ్రెస్ గత 75 సంవత్సరాలుగా చేసింది ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా ఐకమత్యం ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా సంఘటితం చేస్తూ దేశం కోసం ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి కనీసం ఈ కుక్కలు వీధి వెంబడి తిరగగలుగుతున్నాయి సూపర్ కళ్యాణ్ గారు కూల్ అసలు సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఖండించాలి ఇక్కడ సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా మందిని కూడా గ్యాదర్ చేస్తుంది ఈ నాస్తికులు అనే పేరు పెట్టుకుని బైరి నరేష్ లాంటి కుక్కలు ఈ రోజుకి కూడా ఇంకా సమాజంలో తిరుగుతున్నారు ఈ రోజుకి కూడా స్టూడియోస్ కి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ రోజుకి కూడా వాడు చేసే దిశా నిర్దేశం వినడానికి ప్రజలు ఉన్నారు దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి ఈ రోజు అదే రాజాబాయి స్టేట్మెంట్ ఇస్తే పీడియాక్ట్ పడి జైల్లో ఉన్నాడు నూపుర్ శర్మ గారు ఉన్న ఫ్యాక్ట్స్ ఎక్స్పోజ్ చేస్తే పీడియాక్స్ పడి జైల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉన్నారు పాకిస్తాన్ నుంచి శత్రు దేశాల నుంచి ఇప్పటికీ కూడా రాజాబాయి గారికి ఎన్నో కాల్స్ వస్తున్నాయి మీ ఆవేదన చెప్పండి సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు హిందువులు సంఘటితం కాకపోవడం ఇది మెయిన్ మైనస్ అండి ఇప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఒక్క నిమిషం చూస్తున్న హిందువులు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటారు మీరు ఆగండి ఒక నిమిషం నా ప్రశ్నలు కంప్లీట్ కానివ్వండి సనాతన ధర్మం పైన ఉదయనిధి స్టాలిన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వేస్ట్ గాడు అవులగాడు చేసిండు అంది రాంగ్ అని తల తీసుకురా అన్న స్వామీజీ కరెక్టా రాంగ్ కరెక్టే అని చెప్తున్నా ఇట్లా ఒక మహిళని వివస్త్ర చేస్తే రేప్ చేస్తే మానభంగం చేస్తే అత్యాచారం చేస్తే చంపేస్తే వాడికి ఉరిశిక్ష పడుతుంది చూడండి ఇదే సనాతన ధర్మాన్ని 80 కోట్ల హిందువుల యొక్క మానాన్ని ప్రాణాలని వీళ్ళు రేప్ చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మానభంగం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరైతే సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపించారు సనాతన ధర్మంలో మహిళలకు ఆదరణ ఉండాలి కుల వివక్షత పోవాలి కుల నిర్మూలన జరగాలి పేదరికం పోవాలి అనే అంశాలపైన మాట్లాడితే ఇది వ్యతిరేకమా మళ్ళీ చెప్పండి సనాతన ధర్మంలో కుల వివక్షత పోవాలి కుల నిర్మూలన సనాతన ధర్మంలో కుల వివక్షత ఎవరు చెప్పారండి ఉందా లేదా లేదు లేదా ఎలా ఉంది చెప్పండి బావిలో నుంచి బావిలో నీళ్లు తాగొద్దు అని చెప్పేసి కుల వివక్షత లేదా అది ఎవరు తీసుకొచ్చారు సనాతన ధర్మంలో ఉన్నాయా సనాతన ధర్మం యొక్క మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయండి సనాతన ధర్మం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా క్రాంతి గారు మనుస్మృతులు పురాణాలు పక్కన పెట్టండి
నాలుగు నాలుగు బేసిక్ ఐడియాలజీస్ చెప్పండి సనాతన ధర్మం సంబంధించి. ఎక్కడి నుంచి తీసుకున్న సనాతన? వేదాలు, ఉపనిషత్తులు, ఇప్పుడు వచ్చిన భగవద్గీత, ఇక్కడ నుంచి కదా మనం తీసుకునే సనాతన ధర్మం అనేది. ఓకే, ఉపనిషత్తుల సారాంశం ఏం చెప్తోంది మనకి? ఇది చెప్పిందా, సాక్షాత్తు వేద సారాంశమైన భగవద్గీత గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు, గుణాలకి కర్మాలకి మనం చేసే అంటే మనం చేసే కర్మను అనుసరించి మన గుణాన్ని అనుసరించి ఈ రెండిటి బేసిస్ లోనే వర్ణ సిస్టమ్ అనేది సనాతన ధర్మం చెప్పింది తప్ప నాలుగు వర్ణాలుగా విభజించబడింది తప్ప ఓసి ఎస్సీ ఎస్టీ బీసీ చేసే కులాలను చేసే వృత్తులను బట్టి కులాలు విభజించలేదా? ఎస్సీల ఎస్టీల తక్కువ చేసే కులాలను బట్టి వృత్తులను విభజించలేదా? చేసే కులాలు ఏంటండి? చేసే వృత్తులను బట్టి కులాలను విభజించలేదా అంటున్నాను. అదే చెప్తున్నా అండి, కర్మ నేను పుట్టుకతో బ్రాహ్మణ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను పుట్టుకతో బ్రాహ్మణ్ అయినా వేరే కులస్థులు, ఇప్పుడు మీరు తీసుకున్న కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఆఫ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ బేస్డ్ డివిజన్స్, సనాతన ధర్మము ఏదైతే గ్రంథాలు చూసే కోణంలో అదే మా కాన్స్టిట్యూషన్ గా తీసుకుంటారు. చాలా తప్పు క్రాంతి హిందువులని సంఘటన కాకుండా చేయడానికి కాన్స్టిట్యూషన్ బేసిస్ గా వచ్చిన ఈ క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ మీద దీన్ని తీసుకొచ్చి మీరు ఎంతో పురాతనమైన సనాతన ధర్మం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గీతలో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉంది, మనం చేసే పని బట్టి మన గుణాలని. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం, బాగుంది. కానీ నేను యాజ్ ఎ హిందూగా మాట్లాడుతున్నా, నాకు రెస్పెక్ట్ ఉన్నది భగవద్గీత అన్నా లేకపోతే రామాయణం అన్నా కూడా. మీరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మరి అసలు క్వశ్చన్ కంప్లీట్ కానీ సరే కానీయరా అండి, ఇప్పుడు భారతదేశం అంతటా కూడా రాజ్యాంగం మీద నడుస్తుందా లేకపోతే భగవద్గీత మీద నడుస్తుందా? రాజ్యాంగంలో ఏముంది, భగవద్గీత తప్పని ఉందా? ఉందని నేను అంటలేను. నేను దేనిపై నడుస్తుందో దాని సమాధానం చెప్పండి. మీరు భగవద్గీత తప్పని చెప్పిందా? నేను చెప్పలే, లాజికే కదా. మరి మీరు అడిగింది లాజిక్ కదా. మీరు ఇక్కడ తీసుకొచ్చిన పాయింట్ ఏమో, సనాతన ధర్మం మీద రుద్దుతున్నారు, కుల వ్యవస్థను సనాతన ధర్మం మీద రుద్దుతున్నారు, మరి అదే ఎటువంటి వివక్షత లేదు. నేనేమంటున్నా అంటే అసలు ఉన్నదా ఆయన స్టాలిన్ అన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బేసిస్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటే దారి క్రాంతి గారు, వన్ వే ఇది, రెండు దారులు వద్దు, ఒకటే దారి గురించి మాట్లాడండి. నాతో మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్యాస్ట్ సిస్టమ్ ని కాన్స్టిట్యూషనల్ బేసిస్ గా హిందువుల మీద వృద్ధి కాకుండా చెప్పండి. సనాతన ధర్మంలో కానీ మనుస్మృతిలో కానీ ఈ సతీ సాగమనం కావచ్చు లేకపోతే అంటరానితనం కావచ్చు లేకపోతే కుల వివక్షత కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా లేవా చెప్పండి, నాకు తెలియదు. ఉన్నాయా లేవా? ఇవన్నీ అబాలిష్ అయిపోయండి. ఉన్నాయా లేవా చెప్పండి, అంటే రాసి రాలా? నేను హిందుత్వంలో సనాతన ధర్మంలో బేసిక్స్ మనుస్మృతి కాదండి. మనుస్మృతి అంటే మీకు గౌరవం ఉందా? మనుస్మృతిని పక్కన పెట్టేసేయండి, మనుస్మృతిని పక్కన పెట్టేసేయండి. మీరు ఒకసారి మీరు అడుగుతున్నారు కదా నన్ను, ఈ ఏమంటారు ఈ అంటరానితనం గురించి. నేను ప్రతి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? నేను వర్ణ సిస్టమ్ కులానికి సంబంధించి క్యాస్ట్ బేస్డ్ గురించి మీరు మాట్లాడతారు, నేను సనాతన ధర్మాన్ని మీరు దాని మీద రుద్దుతున్నారు. మీరు అది చెప్తున్నారు కదా, నేను క్లియర్ గా నేను ఒకటే ఒక ఆన్సర్ ఇస్తుంది. సనాతన ధర్మంలో ఓన్లీ ఒక 3 డివిజన్స్ ఉన్నాయండి. మీరు ఏ జీవినైనా చూడడానికి 3 డివిజన్స్ ఉన్నాయి, అంటే దీన్ని మించిన 4 డివిజన్ ఇంకొకటి లేదు. ఆ 3 డివిజన్లు ఏందో చెప్పరా? ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్ట అద్వైత సిద్ధాంతం. తెలియనోడు ఎట్లా బతకాలి అంటే తెలియదు కాబట్టి మీరు సనాతన ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటే తప్పండి. సనాతన ధర్మంలో లూప్ హోల్స్ ఎత్తికే ప్రయత్నం చేస్తున్న వీళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్న ఆ నాలెడ్జ్ యొక్క పవర్ ని డిస్ట్రాయ్ చేయడానికి తరతరాలుగా ప్రయత్నిస్తున్న వాళ్ళే. ఎందుకంటే వీళ్ళ యొక్క ఐడియాలజీని సొసైటీ మీద రుద్దే ప్రయత్నం చేయాలి కాబట్టి. ఇది ఆల్రెడీ ఇది అప్గ్రేటెడ్ వర్షన్ కాబట్టి ప్రతి ఒక్క జీవికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి.
ప్రతి ఒక్క సెల్ గురించి డిఎన్ఏ గురించి మాట్లాడుతుంది మన సనాతన ధర్మం. వేదాలు మాట్లాడితే ఎంతో నాలెడ్జ్ ఎంతో నాలెడ్జ్. ఇప్పుడు మనకి ఒక జ్ఞాని ఉండడం అజ్ఞాని ఉండడం, ఒక చిన్న లైన్ ఉంది, ఒక లైన్ ఉందండి. దీని ఈ గీతను చిన్నగా చూపించాలి అంటే పక్కన పెద్ద గీత వేయాలి. పెద్ద గీత ఉన్నంత మాత్రం ఈ గీత చిన్నగా అయిపోదు. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు జరిగే ప్రయత్నం, ప్రతి ఒక్కరు చేసే ప్రయత్నం కూడా అదే, సనాతన ధర్మాన్ని చిన్నగా చూపించడానికి పక్కన ఈ సనాతన ధర్మం అనేది మూఢనమ్మకం అనే ప్రయత్నం చేస్తూ ఇంకా వేరే ఇతర ఈ కోణాల్లో అంటే మేము నాస్తికులం అని చెప్పుకుంటూ ఒకళ్ళు, లేకపోతే మేము ఇంకో మతాన్ని నమ్ముతాం కానీ దీన్ని అరే నువ్వు విశ్వసించకరా భయ్, నిన్ను ఎవడు విశ్వసించమన్నాడు? ఎవడైతే దీన్ని చదువుతున్నాడో, ఎవడైతే తెలుసుకున్నాడో వాడు ముక్తిని చెందాడు. నువ్వు తెలుసుకున్నావా, నువ్వు ధన్యుడివి లేదా, నీ ఇష్టం అది. ఇట్స్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఐడియాలజీ. ఓకే ఓకే. ఈ లైన్ చిన్నగా చూపించడానికి ఒక పెద్ద గీత గీస్తూ ఈ సనాతనమాన్ని అంతమొందించే ప్రయత్నం చేసే మూల కారణం వాళ్ళ ఐడియాలజీని సొసైటీ మీద రుద్దే ప్రయత్నం మాత్రమే. దయచేసి సనాతన ధర్మం చెప్పిన విధంగా ఈ ద్వైత అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాల్లో ఎక్కడా కూడా ఒక జీవి తక్కువ ఒక జీవి ఎక్కువ అని మెన్షన్ చేసింది లేదు. లేదు కదా, లేదు. దయచేసి ఈ ధర్మానికి సంబంధించి ఇవే కోణాల్లో తీసుకొని వస్తూ దీన్ని అంతమొందించే ప్రయత్నం చేసిన అందరినీ కూడా ఎలా శిక్ష పడాలో అలా శిక్షించడమే దీనికి మార్గం. ఓకే మేడం, సూపర్. అండ్ నాకున్న డౌట్ ఏంటంటే, నేను కూడా కొన్ని ఓల్డ్ ఫిలిమ్స్లలో కావచ్చు లేకపోతే కొన్ని పుస్తకాలలో ఆ కుంటలో నీళ్లు తాగొద్దు, లేకపోతే చెప్పులు చేతిలో పట్టుకోవాలా, లేకపోతే కుల వివక్షత, ఇవన్నీ చూసినాం కదా. ఇవి ఎట్లా వచ్చినాయి, అవి రావడం ఎట్లా వచ్చినాయని, దానికి ఎవరు పునాదులు వేసారు అన్నది ఒక క్రాంతి గారు. మనుషుల మెంటాలిటీ చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను ఉన్నాం అనుకోండి, మిమ్మల్ని డామినేట్ చేయాలని నాకుంటుంది, నన్ను డామినేట్ చేయాలని మీకుంటుంది. లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే నా కులపోళ్ళు అంటే పక్క కులపోళ్ళని డామినేట్ చేయాలి, లేకపోతే ఆ కులపోడు మా కులపోడు డామినేట్ చేయాలనేది వచ్చేస్తుంది. అదే మీరు స్టేట్ తీసుకోండి, లాంగ్వేజెస్ పరంగా కూడా తీసుకోండి. తెలుగు తమిళ్ ఎంత కొట్లాటలు జరిగినాయి అప్పట్లో, భాష మీద యుద్ధాలు జరగలేదు. అరే నీ భాష ఉందా నా భాష ఉందా. దాని తర్వాత నేషన్స్కి కూడా సంబంధించిన కూడా నువ్వు తోప నేను తోప. ఇదంతా కూడా ఏంటి అంటే ఈ వర్ణ సిస్టమ్ని తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళకున్న యాక్సెసిబిలిటీని కాంగ్రెస్ ఇచ్చింది అండి. కాంగ్రెస్ అంతకు ముందుకు సంబంధించిన అంటే భూస్వాములు ఉంటారు చూడండి, భూస్వాములు కూడా ఏం చేశారంటే వాళ్ళ డామినేషన్ ఉండడానికి వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి దాన్నే మళ్ళీ క్యాస్ట్ బేస్డ్ గా తీసుకొని వచ్చేసాడు, వాళ్ళ జనరేషన్ బేస్డ్ గా తీసుకొని రావడం. భూస్వాముల బ్రాహ్మణుల అండి, బ్రాహ్మణులు ఏం చేశారండి అంటే నేను అడుగుతున్నా, బ్రాహ్మణులు ఏం చేశారండి, ఎందుకు టార్గెట్ చేస్తారండి, ఎందుకు టార్గెట్ చేస్తారు బ్రాహ్మణులు అసలు అడుగుతున్నాను. అంటే దేశ ఒక విషయం చెప్తానండి, అంటే ఒక అబుదాబి నుంచి అంటే దుబాయ్ నుంచి వచ్చిన సుల్తాన్ ఏమో ఇక్కడ వచ్చి జయశ్రీరామ్ అంటాడు, ఒక యూకే ప్రైమ్ మినిస్టర్ వచ్చి జయశ్రీరామ్ అని అంటాడు, ఒక పోపు భారతదేశం మీద అడుగు పెట్టాలంటే ఫస్ట్ మోపేది నా పాదం కాదు నా తల అని చెప్పేసి ఈ గడ్డకి మోకరిల్లుతాడు, ఈ మట్టిని శిరసం దాలుస్తాడు. ఇంత గొప్ప ధర్మం ఉంది ఈ భారతదేశం మీద, కానీ ఇదే వర్ణ సిస్టమ్ అని ఇదే క్యాస్ట్ సిస్టమ్ అని ఎవరైతే వేదాలు చదువుతారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళే సుపీరియర్ అంటే ఆబ్వియస్లీ అండి, మన ధర్మాలు చెప్తున్నది బ్రాహ్మణ కోణము పుట్టుకతో కాదండి. బ్రాహ్మణ కోణం అనేది నువ్వు నేర్చుకున్న విద్య బట్టి. ఎంతమంది వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు, వర్ణ సిస్టమ్ అనేది ఉందని చెప్తున్నా కదా హిందూ ధర్మంలో. పిచ్చిపట్టిందా నీకేమైనా, ఎప్పటి నుంచి చూస్తున్నా ఇదే టాపిక్ వర్ణ సిస్టమ్ ఉందని చెప్తున్నాను కదా. నువ్వు కూడా నేర్చుకోవచ్చు, నేను కూడా నేర్చుకోవచ్చు, అన్న వాళ్ళని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ సనాతన ధర్మంలో వర్ణ సిస్టమ్ మాత్రమే ఉంది, పుట్టుకతో కాదు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది లేదు హిందూ ధర్మంలో. ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. వర్ణ సిస్టమ్ ఉంది, నువ్వు నీ క్లారిటీ లేదా? ఇప్పుడు కీసరగా మన వేద పాఠశాలకు పోతే ఎంతమంది నాన్ బ్రాహ్మిన్స్ అక్కడ వెళ్ళి వేదం నేర్చుకుంటున్నారు, నీ క్లారిటీ ఉందా లేదా? ఎంతమంది వేద పాఠశాలలో ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రమే అర్హులు అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా? అరే క్యాస్ట్ సిస్టమ్ అబాలిష్ చేయమంటే సగం మంది ఎస్సీ ఎస్టీలు రోడ్డు మీదకి వస్తారు, మా రిజర్వేషన్ దొరకదని చెప్పేసి. మొన్న మణిపూర్లో జరిగిన ఇష్యూ కూడా ఈ క్యాస్ట్ రిజర్వేషన్ బేస్డ్ మీదనే జరిగిన అల్లర్లు ఇవన్నీ. హిందువులందరినీ ఐక్యంగా ఉండకుండా చేసిన క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ని నిర్మూలించాలి అంటే ఈ రిజర్వేషన్స్ అనే ఒక ఏమంటారు, ఒక కుక్కకి బిస్కెట్లు పడేసినట్టు పడేసి మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అప్పుడున్న భూస్వాములు వాళ్ళ డామినెన్స్ని చూపించుకోవడానికి ఈ బావిలు మావి దీంట్లో అడుగు పెట్టద్దు, లేకపోతే ఇవి మావి, ఈ గుడి మాకే సొంతము, దేవుడు మావాడే, మేమే వెళ్ళి పూజలు చేసుకోవాలి, మాకే ప్రియారిటీ ఉండాలని చెప్పేసి అవన్నీ కనిపెట్టిన దాన్ని తీసుకొని పోయి అసలు ఎక్కడ ఇలాంటివి మెన్షనే
చేయలేని సనాతన ధర్మం మీద రుద్ది, ఇప్పుడు అది మొత్తాన్ని తప్పు అని చూపించే ఈక్వేషన్స్ ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. ఓకే, ఇది ఇది చాలా తప్పు క్రాంతి గారు. మీలాంటి మీడియా ఛానల్స్ కూడా ఈ ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, కానీ దీనికి ఎక్కడికక్కడ ప్రతి దానికి కూడా మెలకబెట్టి లాగి చేసుకుంటున్నారు. నేను దాంట్లో ఉన్న తప్పిదాలు జనాలు అనుకుంటున్నటువంటి విషయాలు తీసుకొచ్చిన నేను చెప్తున్నాను. ఒకే ఒక సమాధానం, సనాతన ధర్మంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏం లేదండి. ద్వైత సిద్ధాంతం ఉంది, అద్వైత సిద్ధాంతం, విశిష్ట అద్వైత సిద్ధాంతం ఉందండి. మీలో ఉన్న దేవుడే, నాలో ఉన్నది అదే పరమేశ్వరుడు అని చెప్పి మనం ఎందుకు ఎదురుపడగానే నమస్కారం పెడతానంటే, మీలో ఉన్న దేవుడికి నమస్కారం పెడతామండి. ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మని ఎతికే గొప్ప తత్వము కేవలం సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి మాత్రమే ఉంది. ఎక్కువ తక్కువ వివక్షలు చూపించడానికి మనకున్న ఈ మూడు సిద్ధాంతాలు కాకుండా ఇంకా వేరే సిద్ధాంతం లేదు. లేదు లేదు లేదు. ఈ క్యాస్ట్ సిస్టమ్, డివిజన్ ఆఫ్ పీపుల్, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా వచ్చిన రిజర్వేషన్ సిస్టమ్లు, ఇవన్నీ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి మనం కేవలం 75 సంవత్సరాల కింద మాత్రమే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాము, రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము, రాసుకున్నాము. కానీ వేలాది సంవత్సరాల కింద మనకి ఒక మార్గనిర్దేశం చేశారు ఋషులు, మహర్షులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ ఎవరు లేరండి. ఎప్పుడో చెప్పింది మన ధర్మం, ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేరండి. కాటికి పోయేటప్పుడు నీ ఒళ్ళు ఎలా కాలుతుందో నా ఒళ్ళు అలానే కాలుతుంది. నేను పుట్టేటప్పుడు నా తల్లిదండ్రులు ఏ శ్రమ పడ్డారో నీ తల్లిదండ్రులు అదే శ్రమ పడ్డారు. నీ నీ శరీరంలో ఉన్న పంచభూతాలు నా శరీరంలో కూడా ఉన్నాయి. ఈ మాయా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా భాగవతంలో ఎంతో స్పష్టంగా దాన్ని వర్ణించడం జరిగిందండి. జీవుల యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, ఒక్కొక్క జీవిలో ప్రయాణం జీవుడు చేస్తూ తుట్టతుడన్న లాస్ట్లో హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి శరీరం దాల్చి అసలు వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అది కనుక్కోవడానికే మన జీవితాన్ని మనకి ఇచ్చారు. కానీ మనం అది వదిలేసి ప్రాపంచక విషయాల్లో ఎక్కువ లీనమైపోయి ఈ ధర్మాన్నే ఏకంగా మళ్ళీ తిరిగి వేలు చూపించే ప్రయత్నం చేస్తామంటే, దీనికోసం పాటుపడ్డ ఋషులను, మునులను, దేవతలను, గురువులను అందరినీ కూడా మనం అవమానించిన వాళ్ళమే. మన తరాలు, ముందు తరాలు, వెనక తరాలని మనం చూసుకున్నట్టయితే, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళని చూసుకున్నట్టయితే, ఈ ధర్మం కోసం దీన్ని కాపాడటం మనం ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనండి. ఈ నిజాం అకృత్యాల నుంచి ఈ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. ఈరోజు నేను ఇలా కూర్చున్నానా, మీరు ఇలా కూర్చున్నానా, ధర్మం గురించి మనం మాట్లాడుకోగలిగామంటే, ఇంత కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు వచ్చాయి అంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసింది మాత్రమే. ఎంతోమంది వీరోచిత పోరాటాలు చేసి ఈరోజు ధర్మం బతికింది. ఈ ధర్మాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని ఎవరెవరో ఏదేదో వాగారని చెప్పేసి వాళ్ళన్నింటినీ కూడా, ఐడియాలజీని అన్నింటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి, సనాతన ధర్మాన్ని సగం సగం జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి దీని మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఈ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. రైట్, ఓకే అండి. ఈ విషయం పక్కన పెడితే సనాతన ధర్మం విషయం గురించి, మేము హిందూ ధర్మం గురించి మాట్లాడితే మేము కమ్యూనల్ అయిపోయాం. ఈరోజు మా మీద పీడియాట్లు పడుతున్నాయి, జైల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. అదే ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ముస్లిమ్స్ పెడతారు, అరే నేను 10 మందిని అన్నాను, ఇంకో 10 మందిని అంటాను, జనాభా పెంచుకుంటా, రేపు భారతదేశంలో పాకిస్తాన్ జెండా ఎగరేస్తాను. వాడు ఈజీగా ఫేస్బుక్లలో పెట్టుకోగలుగుతాడు, ఈజీగా ఇన్స్టాగ్రామ్లో పెట్టగలుగుతాడు, ఈజీగా కామెంట్స్ చేయగలుగుతాడు. కానీ కేంద్రం ఏంటండి, అసలు కేంద్రం ఏంటి, స్టేట్ ఏంటి? మళ్ళీ మీరు కాన్స్టిట్యూషనల్ బేస్కి వెళ్తే దీనికి సంబంధించిన లాస్ వేరేగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఐక్యమత్యం లేకపోవడము. ఉదయనిధి స్టాలిన్ ఇన్ని మాటలు అంటే ఎంతమంది హిందువులు గడప దాటి రోడ్డు మీదకి వచ్చారు, లేకపోతే ఎంతమంది హిందువులు రేపొద్దున ఇలాంటి ఒక మూర్ఖుడు పరిపాలన వస్తే మళ్ళీ నిజాం లాంటి కాలము అలాంటి ఒక పరిపాలన మళ్ళీ వెనక్కి, ఎంతమంది గొల్లాలు వేసుకొని లోపల ఉంటారు, ఎంతమంది గడప దాటి పోరాటం చేస్తారన్న దానికి ఈ మతాలకి ఉన్న వ్యత్యాసం. కానీ ఈ ధర్మం రక్షించబడకపోతే రేపు ఈ ప్రపంచం రక్షించబడదు. ఈ ధర్మం ఉంది కాబట్టి ఓర్పు, సహనం అనేది నేర్పించింది ప్రతి ఒక్కళ్ళో, అంటే సమానంగా ఇంకొక వ్యక్తిని ఎలా చూడాలో నేర్పించిందండి. భార్గవ కళ్యాణ్ గారు, అంటే నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్ మిమ్మల్ని మొదటిగానే చెప్పిన, కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగాలి, మీ నుంచే సమాధానం వినాలని చెప్పేసి. బండి సంజయ్ అని అంటే రక్తం చిందించడానికి సైతం వెనుకాడని సైనికుల్లో మీరు ముందు కాబట్టి, బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు మీ పరిస్థితి ఏంది? పరిస్థితి ఏముంటుందండి, నెల రోజులు ఎవరు కనిపించలేదు. మా బాధ ఏంటి, మేము ఎలా ఏడ్చాము అనేది 4 గోడలకే తెలుస్తుంది. వాటికి నోరు ఉంటే కనుక అవి ఇంటర్వ్యూ ఇచ్చేవి మీకు, కానీ చాలా చాలా బాధ అనిపించింది. ఇది ఎందుకంటే ఆయన పోరాటం అలా ఉండిందండి,
ఈ రాష్ట్రంలో అంటే బిఫోర్ సంజయ్ అన్న ఏంటి పార్టీ అనేది ఆ ట్రావెల్ చేసిన వాళ్ళే చెప్తున్నారు, ఆఫ్టర్ సంజయ్ అన్న పార్టీ ఏంటి అనేది కూడా ట్రావెల్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. దే కెన్ క్లియర్లీ డిఫరెన్షియేట్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఒక గీత పడిపోయింది అనమాట. బీజేపీ తెలంగాణ అంటే బిఫోర్ బండి సంజయ్ అన్న, ఆఫ్టర్ బండి సంజయ్ అన్న, ఇది అయిపోయింది, ఇది మార్క్. దీన్ని మనం ఏమి చేయలేము, ఎందుకంటే అధ్యక్షునిగా కొనసాగుంటే ఇప్పుడు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఊపు ఉండేది కదా బీజేపీ పార్టీకి. ఇది వాస్తవానికి కూడా చెప్పాలంటే అండి, కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా దగ్గరకు తీసుకుని వచ్చి ఒకటే ఒక సంకల్పం మీద పోరాటానికి ముందు తీసుకెళ్లారు. ఒక మిలియన్ మార్చ్ తరహానే ఆయన చేసిన ఉద్యమాన్ని మనం పోల్చవచ్చు ఇంకొక నిజాం మీద చేసిన పోరాటం, ఇంకొక బ్రిటిషర్ల మీద చేసిన స్వతంత్ర పోరాటం లాగా. బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఈ లీడ్ చేశారు చూడండి, తెలంగాణ స్టేట్లో బీజేపీ పాలిటిక్స్ని కానీ అసలు ఈ పొలిటికల్ స్టాండ్ మొత్తాన్ని కూడా స్టేట్లో మార్చేశారు చూడండి. ఈ కోణాన్ని మొత్తం మీరు చూసుకుంటే ఇట్ హ్యాస్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ అంటే మీ న్యూస్ ఛానల్స్కి న్యూస్ వచ్చింది, నిజానికి వాస్తవానికి కూడా ప్రజల్లో ప్రజల యొక్క కష్టాలు ముఖ్యమంత్రి దాకా చేరాయి. ఈ బీజేపీ యొక్క భయానికి ముఖ్యమంత్రి కూడా దిగొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బండి సంజయ్ గారు నిజంగా అంటే ఈ అధ్యక్ష పదవి నుంచి పక్కకు పంపించడానికి బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నదా? లేదు. లేదా? లేదు. ఎందుకంటే బీజేపీలో జరిగే నిర్ణయాలన్నీ కూడా అంటే ఏంటంటే ఒక ఏకపక్ష నిర్ణయం అనేది ఇక్కడ జరగదండి. భారతీయ జనతా పార్టీలో ఏంటంటే నాయకులు అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటారు, దాన్ని కూడా ఒకసారి విశ్లేషించి పరిశీలించి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని అంశాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సంజయ్ గారు పార్టీ నుంచి అంటే ఒక రకంగా నాకైతే పార్టీ నుంచి బయటికి పంపించినట్టే అనిపించింది, మీకేమనిపించింది? బండి సంజయ్ గారి గురించి అంటే ఈ టైంలో నేను మాట్లాడడం అంటే మీరు ఆయన జిఎస్ చేయకముందు ఇదే ఇంటర్వ్యూ మీరు తీసుకొని ఉంటే నేను మాటలు తక్కువ కన్నీళ్ళు ఎక్కువ వచ్చేవి. ఎందుకంటే కార్యకర్తల్లో చాలామంది కూడా కళ్ళ నుంచి రక్తాలు గారే అంటారు చూడండి, అంత బాధ గుండెల్లో నుంచి బాధపడింది. సంఘటన ఏదైనా ఉంది అంటే బండి సంజయ్ కుమార్ గారిని స్టేట్ ప్రెసిడెంట్ తొలగించడం, అసలు ఆ వార్తలు 3-4 రోజుల ముందు నుంచి వస్తున్నాయి. మీడియా ఛానల్స్ ఆల్రెడీ కవర్ చేసేసే ఇంకా అది ఫిక్స్ అన్నట్టు వేసేసే, కానీ మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఫైనల్ కాలే. ఇంకా ఫైనల్ కాలంటే అమ్మ అవ్వద్దు అని మేము అందరం అంటే మా బాధ మాకు ఉందండి. ఒకటే కారణం ఏంటి అంటే ఆయన ఒక నాయకుడు కన్నా ఎక్కువ, ఒక లీడర్ని, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ని, నేను ఒక ఎంపీని, నాకు సెంట్రల్లో క్యాడర్ ఉంది, నాకు సెంట్రల్లో అది ఉంది ఇది ఉంది అనే ఒక తలపోగర కన్నా నేను మీలా కార్యకర్తనే, మనందరం కలిసి పార్టీ కోసం పనిచేయాలనే ఆ దోస్తానే ఉంటుంది చూడండి. దానివల్ల అందరు కార్యకర్తల దగ్గర అయిపోయారు. బండి సంజయ్ కుమార్ గారిని అందరూ అన్నా అంటారు, లేకపోతే ఇంకా చనువుల మామ అంటారు, పిల్లలు అందరూ మామ అంటారు, మావయ్య అని పిలుస్తారు, అందరు అన్నా అని పిలుస్తారంటే ఇంట్లో మనిషిలాగా ఆప్యాయత. ఆయన ఏదో స్టేట్ ప్రెసిడెంట్, నాంపల్లి స్టేట్ ఆఫీస్లో కూర్చున్న స్టేట్ ప్రెసిడెంట్ కాదు ఆయన. ప్రతి గల్లీ ప్రతి గడప దొక్కి వాళ్ళు పెట్టే ఛాయ్ చక్కెర ఎక్కువైనా తక్కువైనా తాగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలను తెలుసుకొని ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది కేవలము ఆయన వెంబడిదిరిన కార్యకర్తలు కాదు. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతోమందిని కలిశారు. మీరు చూస్తున్నట్టే ప్రజలు అరే సంజయ్ అన్న లేకపోవడం ఏంటి, సంజయ్ అన్నని తీసేశారు, సంజయ్ అన్నకి ఏమైందంటే బండి సంజయ్ కుమార్ గారు అనే మార్క్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ లిమిటెడ్ టు పార్టీ కార్యకర్తస్, ఇట్ హాస్ గాన్ బియాండ్ దట్ అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. ఆల్రెడీ కరీంనగర్ పార్లమెంట్లో ఆయనకంటూ ఒక ఊపు ఉంది, ఆయనకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆయనకు ఒక వాల్యూ ఉంది, ఈ దేశం కోసం, ధర్మం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసము ఆయన పనిచేస్తున్నారు అని కేంద్ర నాయకత్వం గుర్తించి ఆయన రాష్ట్ర అధ్యక్షులు చేశారు. అంటే మా కార్యకర్తల్లో ఉన్న బాధ అంతా ఏంటి అంటే బండి సంజయ్ కుమార్ ఇప్పుడు అంతకుముందు పూర్వం ఉన్న రాష్ట్ర అధ్యక్షులందరికీ కూడా అవకాశం దొరికిందండి, అంటే రాష్ట్ర అధ్యక్షులు చేసిన తర్వాత ఎన్నికల్ని ఫేస్ చేయడం. బండి సంజయ్ కుమార్ గారు ఎకదం ఒక హైప్ తీసుకొచ్చేశారు, అంటే చాలామంది కూడా నియోజకవర్గానికి ఒక 20-30 మంది కొట్లాడే సిచ్యువేషన్ని అంటే ఒక ఆ బీఫామ్ కోసం పోటీ పడే సిచ్యువేషన్ని ఆయన తీసుకొచ్చారు, కల్పించారనమాట. అంటే బీజేపీకి ఒక స్టాండర్డ్ ఉంది రాబాయ్ అని ఇంకా ఎక్కడైనా అరెస్టులు చేయాలని ఏం చేయాలి, వీడు బీజేపీ కార్యకర్త, వీడిని ముట్టుకుంటే ప్రాబ్లం, వీడిని అరెస్ట్ చేసినా సంజయ్ అన్ననే సీదా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేస్తాడు 12 గంటల, ఒంటి గంటకైనా కూడా ఫోన్ చేసినా కూడా కార్యకర్తల గురించి ఆలోచించడం అంటే కుటుంబ సభ్యుల్లాగా మాకు కష్టం వస్తే అరే బండి సంజయ్ ఉన్నాళ్ళే మేము చూసుకుంటాం మమ్మల్ని ఎవడరా అనేది అనే ధైర్యము ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంది. అంత మంచి లీడర్ అయినటువంటి బండి సంజయ్ గారిని ఎందుకు పార్టీ పక్కన పెట్టింది ఒక రకంగా? ఎందుకు పార్టీ పక్కన పెట్టి నేను ఇందాకే అన్నానండి సమిష్టిగా తీసుకునే అంటే బీజేపీ పార్టీ అధ్యక్షునిగా బండి సంజయ్ గారు లేకపోవడము
ఆ లోపం కనిపిస్తుందా? లోపం ఎందుకు కనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు ఆయన ఫస్ట్ లో స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వెంటనే హైప్ రాలేదండి, రాలేదు. ఆయన ఈ రెండు అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర, 3 సంవత్సరాల కాలంలో అడుగడుగు అడుగడుగు వేసుకుంటూ 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 క్యాడర్ని కానీ తర్వాత బీజేపీకి మద్దతుని కానీ ప్రజల్లో నుంచి అదేవిధంగా మీడియా యొక్క అటెన్షన్ని కానీ ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అంటే కేసీఆర్ యొక్క వైఫల్యాన్ని కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని కానీ కార్యకర్తలందరినీ కూడా సంఘటితం చేయడం కానీ పక్కపక్క పార్టీల నుంచి ఎవరైతే కొంచెం నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ వైపుకు ఆకర్షించే విధానం కానీ ఇలా యాత్రల ద్వారా లేకపోతే ప్రజల కష్టాలుంటే ప్రొటెస్టులు చేయడం, అరెస్టులు అవ్వడం, జైలుకి వెళ్ళడం, ఈ 3 GO 317 గురించి కొట్లాడడం, ఇలాంటి ఒక్కొక్క ఇష్యూ బిల్డ్ అయ్యి ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఇది బండి సంజయ్ కుమార్ గారు పార్టీని ఇంత రేంజ్కి తీసుకొని వచ్చారు. ఆయన ఎంబడి నడిచిన కార్యకర్తలు కూడా గుండె మీద చేసుకొని చెప్తారు, ఏ మా బండి సంజయ్ రా భయ్, మా అన్నరా, మేము అన్న ఎంబడి నడిచినాం రా అని చెప్పేసి అలాంటి కార్యకర్తలు ఎంతోమంది కాల్ దగ్గర వేసుకొని చెప్తారు, మా బండి సంజయ్ అని చెప్తాం. అలాంటి నాయకుడిని తీయడం వల్ల ఒకటే కార్యకర్తల్లో ఉన్న మైనస్, వాళ్ళు బాధపడిన ఒకటే అంశం ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడికి అవకాశం దొరికింది ఎన్నికల్ని ఎదిరించి, అంటే ఎలా ఉంటాయి ఎన్నికల్లో ఉండే అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ప్యాటర్న్ ఏంటి, అంటే యుద్ధ ప్రాతిపదికన వెళ్తారు చూడండి, అదంతా అది వాళ్ళ ఐడియాలజీ అంతా పోర్ట్రే చేసుకోవడానికి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. బండి సంజయ్ కుమార్ గారు ఇంత చేసిన తర్వాత కరెక్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో ఆపేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంతకు ముందు నుంచి అసలు ఎలా ఉంటుందంటే అండి, కిషన్ రెడ్డి గారిని స్టేట్ ప్రెసిడెంట్ చేయడము, పిహెచ్డి కంప్లీట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఎల్కేజీలో పడేసినట్టు ఉంటుంది. ఆయన ఆల్రెడీ ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి, కార్యకర్తల్ని సమిష్టి చేసి కష్టపడి 34 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి లీడర్ల వెంపడి తిరిగి ఐడియాలజీ కోసం పనిచేసి ఎంతమంది డబ్బులు ఎరేసినా కూడా దానికి లొంగకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ ఎమ్మెల్యే టికెట్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఇచ్చినా కూడా అప్పటి వరకు కూడా పార్టీ కోసము ఐడియాలజీ కోసము ఆర్గనైజేషన్ పరంగా పనిచేసిన కిషన్ రెడ్డి గారు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. హీ హాజ్ రీచ్ దట్ లెవెల్. ఇంకా ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు దీక్ష చేస్తున్నారు, ఉపవాస దీక్ష చేస్తున్నారు, అసలు ఆయనకు అవసరం లేదు అసలు. కానీ బండి సంజయ్ కుమార్ గారు బిల్డ్ చేసుకున్నారు, ఆయనకు ఒక అవకాశం ఇచ్చిండుంటే ఈయన లీడర్షిప్లో వాట్ ఈస్ పార్టీ ఇన్ తెలంగాణ స్టేట్ అనేది పోర్ట్రే అయ్యేది. అంటే ఇంత కష్టపడిన, ఇప్పుడు పాదయాత్ర ఉందండి, ఎంతమంది పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు బండి సంజయ్ కుమార్ గారిని జిఎస్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు అధ్యక్ష మార్పు జరిగిన తర్వాత ఎంతమంది పాదయాత్ర, కానీ పాదయాత్ర హ్యాస్ లైక్ పుట్ ఆన్ సో మచ్ ఇన్ఫ్లుయెన్స్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది స్టేట్లో. ఇప్పుడు పాదయాత్ర గురించి మాట్లాడే వాళ్ళు ఎన్నో, వాట్ ఈస్ బీజేపీ, నథింగ్, జీరో. మాట్లాడేది పాదయాత్ర విషయంలో అండి, మేము చేసిన కష్టం విషయంలో బండి సంజయ్ కుమార్ గారు చేసిన ఇంత పోరాటం ఏమైపోతుందంటే చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ కొంతమంది నాయకులు ఎలా ఫీల్ అవుతారంటే ఆ నాయకుడు మేము ఎందుకు ఎలివేట్ చేయాలి, ఆ నాయకుడిని ఎందుకు ఎలివేట్ చేయాలి, కొన్ని కొన్ని అంశాలను తగ్గించే ప్రయత్నం చేయాలి. అదే బండి సంజయ్ కుమార్ గారు ఉండుంటే, ఇదే నాయకత్వం వెనక ఉండుంటే ఈ పార్టీకి ఇదే బీజేపీలో ఇంకొంచెం ముందుకు వెళ్ళేది. సో మేము బాధపడేది ఒకటి, బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఎలక్షన్స్లోకి వెళ్ళలేకపోయాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చారు. కిషన్ రెడ్డి గారు ఏంటంటే చాలా సిస్టమాటిక్ వ్యక్తి, రేపు పొద్దున 12 o'clock మీటింగ్ అంటే 11:50 కల్లా ఆయనకి రిపోర్టింగ్ వచ్చేసేయాలి. సో ఇది లైక్ ఒక ఒక టైం టేబుల్ ప్రకారం, సిస్టమ్ ప్రకారం బండి సంజయ్ కుమార్ గారు చాలా మాస్ లీడర్, మన కిషన్ రెడ్డి గారు చాలా క్లాస్ అని ఇవన్నీ చేసి 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 హీ హాజ్ రీచ్ దట్ సాచురేషన్ లెవెల్. ఇప్పుడు కొత్తగా ఆయన కిందకి వచ్చి మళ్ళీ చేసేది ఏం లేదు. బట్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఎల్కేజీలో వేసినట్టు ఉంది, కానీ హీ హాజ్ హిస్ నాలెడ్జ్, హీ హాజ్ హిస్ రెప్యుటేషన్. బండి సంజయ్ పరిస్థితి ఏమైందంటే 9th class లో ఉన్నటువంటి స్టూడెంట్ కాస్త ప్రమోట్ చేసి ఇంటర్మీడియట్ చేసినట్టు ఉందా? ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగతం గురించి ఆలోచించుకోలేదండి. నిజంగా ఆయన వ్యక్తిగతం గురించి ఆలోచించుకోవాలంటే ఈ పార్టీకి ఆయనకి కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్కి, లేకపోతే ఇతరేతర లీడర్స్ మధ్య కానీ అంతకుముందు మినిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఆయన యూజ్ చేస్తే ఈ పార్టీకి ఎప్పుడో సెంట్రల్ మినిస్టర్ పోస్టులో బండి సంజయ్ కుమార్ గారు ఉండగలుగుతారు. కానీ ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ నుంచి జిఎస్ వెళ్ళారు. యాజ్ పర్ హిస్ ప్రొఫైల్, ఆయన పొలిటికల్ కెరీర్ పరంగా ఆయన చాలా ఫాస్ట్గా ఎదిగినట్టే, ఒక గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ పోయింది. కానీ ఆయన ఆలోచించేది ఇక్కడున్న కార్యకర్తల గురించి, ఆయన ఎంబడి తిరిగిన కార్యకర్తలు నిజంగా ఆయన స్టేట్లో ఉండుంటే ఆయన చూసుకోగలుగుతారు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మళ్ళీ కూడా కొంచెం క్యాడర్ని డిస్టర్బ్ చేస్తారు, అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళని ఎట్లా పని చేస్తారు, మాస్గా వెళ్ళే వాళ్ళని కొంచెం ఆపడము, వాళ్ళ సిస్టంలోకి తీసుకుని రావడం అంతా చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఆలోచించిన నా కార్యకర్తలు నేను ఏం చేయాలి, నన్ను నమ్ముకొని 3 సంవత్సరాలు నా ఎంబడి తిరుగుతున్నారు, వాళ్ళ కుటుంబాలు పక్కన పెట్టారు, నన్ను నమ్ముకొని లాఠీ ఛార్జీలు తిన్నారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు,
వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టుకొని ఈరోజు వాళ్ళ ప్రాణానికి కూడా వాళ్ళకి వార్నింగ్స్ వచ్చాయి, చంపేస్తాం రబాయ్ నువ్వు పోతే అంటే చంపుకో రబాయ్ నాకు బండి సంజయ్ కుమార్ అని నీ ఫ్యామిలీ ఏమైందంటే నా ఫ్యామిలీకి ఏమైంది బండి సంజయ్ ఉన్నాడు నేను పోయినా కూడా నన్ను అన్న జోడికి వస్తాడు నా కుటుంబాన్ని కూడా అన్న చూసుకుంటాడు అని అంత గుండె ధైర్యము ప్రతి కార్యకర్తలో ఉందండి. ప్రతి గ్రామ స్థాయిలో మూల మూల కార్యకర్తల్లో కూడా ఆ ధైర్యాన్ని నింపింది బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి ఆయన ఆలోచించిందంటే ఆయన నమ్ముకొని వచ్చిన కార్యకర్తల గురించి తప్ప, పార్టీ గురించి తప్ప, ఆయన స్వతగా ఆయన నిజంగా నేను ఎదగాలి అని ఆయన అనుకుని ఉంటే ఈ పార్టీకి 2 సంవత్సరాల కింద కేంద్రం అంతా అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో, ఒకే ఒక మాటలో బండి సంజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ మా జనరేషన్ కి. కిషన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ క్లాసిక్ పొలిటీషియన్, అప్గ్రేడెడ్ పొలిటీషియన్. రఘునందన్ రావు గురించి చెప్పాలంటే ఇంటెలెక్చువల్. డికే అరుణ ఫైర్ బ్రాండ్ ఆఫ్ బీజేపీ ఆబ్వియస్లీ. విజయశాంతి నేనేం చెప్పలేను అక్క గురించి. ఈటల రాజేందర్ రాజేందర్ ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు, సింపుల్ లెసన్. కేసీఆర్ నమ్మించే వ్యక్తి, మోసం చేసే వ్యక్తి అంతే. కేటీఆర్ ట్విట్టర్ టిల్లు, ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ గా అప్డేట్ అయింది, ఎక్స్ టిల్లు అని పిలవాలి ఇప్పుడు ఆయన. కవిత లిక్కర్ క్వీన్ అంటే మళ్ళీ లిక్కర్ గురించి క్వశ్చన్స్ అడుగుతారేమో కదా. షర్మిల ఒక రాష్ట్రాన్ని అన్న పాలిస్తున్నాడు, ఇంకో రాష్ట్రాన్ని చెల్లి ఆడబడుచు కట్నంగా తీసుకునే ప్రయత్నం చేస్తాడు. రేవంత్ రెడ్డి గోడ మీద పిల్లండి ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు అలా హైప్ చేయాల్సిన అవసరం లేదు. భార్గవి కళ్యాణి ప్రజలు ఆదరిస్తే గొప్ప నాయకురాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.